హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా క్రిస్మస్ కోసం మేమైతే చేసిన ప్రిపరేషన్స్, అంటే మొత్తం ఇల్లంతా దులుపుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రీ పెడతాము. ట్రీ కోసం సామాన్లు అయితే అన్నీ దింపుతున్నాము. పైన ఉన్నాయి అటక మీద, అవన్నీ తీసి చూస్తున్నాం ఏమున్నాయి, ఏం లైటింగ్స్ ఉన్నాయి ఏంటని. ఇప్పుడే నిక్కు స్టార్ పెట్టాడు, అదైతే నేను వీడియో తీయలేదు. అంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను, అందుకనే ఫోన్ ఎవరు పట్టుకుంటారని నేనైతే తీయలేదు. అండ్ ఆడేమొచ్చి సీరియల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఏం పనిచేస్తాయో ఏం పనిచేవో అని అన్నీ చూస్తున్నాడు, ఎదుకుతున్నాడు కూడా. ఎక్కడెక్కడ పెట్టామో, ఇంకా మళ్ళీ 1 ఇయర్ తర్వాతే కదా తీస్తాం అవన్నీనా, సో ఎదుకుతున్నాం అవన్నీ. అండ్ ఫైనల్లీ అయితే దొరికింది, కానీ దొరికింది ఫ్రెండ్స్, అన్నీ పెట్టాము కానీ లాస్ట్ లేట్ అయిందంటే అది ఇరిగిపోయింది. ఇంకా పెట్టడానికి అవ్వలేదు, మొత్తం సీరియల్ సెట్టింగ్ అంతా మళ్ళీ తీసి మళ్ళీ కొత్తదైతే కొన్నాను నెక్స్ట్ రోజు. అండ్ ఇప్పుడైతే నికేష్ టెస్టింగ్ చేస్తున్నాడు అన్నీనా. చాలా రోజులైంది బ్లాగ్ పెట్టి, టైం ఉండట్లేదు అని మీ అందరికీ చెప్పాను కదా, సారీ ఫర్ ద లేట్. ఇంకోండి కలర్స్ కలర్స్, ఇదైతే చెట్టు మీద వేద్దామని అనుకుంటున్నాం. అలాగే ఫైనల్గా చెట్టు మీద కూడా వేసాను. నా వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, నెక్స్ట్ నేను మాట్లాడతాను. ట్రీ మొత్తం డెకరేట్ చేసిన వీడియో ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. అండ్ మమ్మీ ఇక్కడైతే బెలూన్స్ సెట్ చేస్తున్నారు, బెలూన్స్ అవన్నీ ఊదారు. ఇంకా లైట్ సెట్టింగ్స్ కూడా నికేష్ అయితే పెట్టేశాడు ఫైనల్గా, ఇదే కొత్త లైట్ సెట్టింగ్. ఏమంతా ఎక్కువగా హంగమ్మగా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, ఏదైనా లైట్గా జస్ట్ ఆ చిన్న లైన్ మాత్రమే పెట్టారు. చూడండి ఇది మా క్రిస్మస్ ట్రీ. మేమైతే చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చే లోపు మమ్మీ అన్ని రెడీ చేసింది. నేను అనుకున్నాను నేను వచ్చి రెడీ చేద్దాం, మొత్తం అంతా డెకరేషన్ మీకు చూపిద్దామని నేను అయితే అనుకున్నాను. మరి మా మమ్మీ అయితే మేము వచ్చేసరికి ట్రీ సెట్ చేసి ఇవన్నీ సామాన్లు ఆల్మోస్ట్ హాఫ్ డెకరేషన్ అయితే అయిపోయింది. మేము వచ్చి లైట్ సెట్టింగ్స్, కొన్ని కొన్ని బెలూన్స్, మిగతావన్నీ పెట్టాం. ఫుల్ డే ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను క్రిస్మస్ది. అండ్ ఈ లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా నికేష్ ట్విన్స్లో ఒక అబ్బాయి చేశాడు. అండ్ బయట కూడా సీరియల్ సెట్టింగ్ చూపిస్తాను. అండ్ మా స్టార్ కూడా లోపల, నేను బయట బయటకు వెళ్ళట్లేదు చూడండి. అండ్ మా వీడియోస్ కూడా వీడియో
సారీ నిన్నైతే మా సెవెంత్ క్రిస్మస్ చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది మా సెవెంత్ క్రిస్మస్ లాక్స్ లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అసలు కాడి ఉండట్లేదు ఇల్లు క్లీనింగ్ అంటూ షాపింగ్ అంటూ తర్వాత మా సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కి అక్కడ అవసరమైనవన్నీ కొనడం తేవడం దానివల్ల లేట్ అయిపోయింది వీడియోస్ అయితే అసలు ఎడిటింగ్ కూడా చేయలేదు ఈ రోజు నైట్ ఎలాగైనా చేసి రేపు ఒక బ్లాగ్ వచ్చినట్టు చూస్తాను అండ్ ఆ క్రిస్మస్ చేయాలగుందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము క్రిస్మస్ ని ఇంకా ముందు ముందు బోల్డ్ వీడియోస్ వస్తే చూడండి అండ్ మా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా నేను తీసాను వ్లాగ్ అది కూడా మిస్ కాకుండా చూస్తుండండి అవి కొన్ని పార్ట్స్ గా నేను పెడతాను ఎందుకంటే చాలా లెంతీ వీడియో అందరూ ఉన్నారు కొంతమంది తీసి కొంతమంది పెట్టలేం కదా సో ఫీల్ అవుతారు కాబట్టి అందరూ అందరినీ పెడతాను అండ్ నేను తీసిన ప్రతి వీడియోలో వాయిస్ అయితే ఫ్రెండ్స్ డిస్టర్బింగ్ ఎక్కువ అన్ని వీడియోస్ లో ఎందుకంటే బయట వ్లాగ్స్ ఎక్కువ తీసాను బండి కానీ కార్స్ కానీ హార్న్స్ వెహికల్స్ సౌండ్స్ అన్ని రావడం బట్టి నా వాయిస్ నేను పెట్టలేదు అదే నేను కూడా మాట్లాడలేదు ఎందుకంటే వినిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీకు కూడా చూసిన వాళ్ళు కూడా చిరాకు ఉంటుంది అందుకనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామని ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కదా షాప్స్ అన్ని తిరిగేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం సిగ్గు అండ్ భయం కూడా వేసింది అందుకని నేను మాట్లాడలేదు అక్కడ అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తాను నా వీడియోస్ లో కొన్ని వాయిస్ ఎక్కువ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి నావి దానికి కూడా సారీ అంటే కొంచెం నాకు అలా అలవాటు అవుతానే కదా నేను కూడా బయట అందరి ముందు వెళ్ళి మాట్లాడాలి అలా అలవాటు అవుతుంది సో ఫ్రెండ్స్ నేను ట్రీకి ఎంత పెట్టానో చూడండి ఇది యాపిల్ కనిపిస్తుందా ఇంకా కొంచెం ముందు సో దిస్ ఇస్ యాపిల్ యాపిల్ అండ్ నెక్స్ట్ శాంటా క్లాస్ చిన్నది ఆ కేక్ మీద ఇది యాక్చువల్లీ మేము కొనలేదు ఫ్రెండ్స్ ఇది క్రిస్మస్ టైంలో కేక్స్ మీద పెడతారు కదా సో అది తీసి దాచుకున్నాను నా చెట్టు కోసమని అక్కడ నేను తీసాను అండ్ ఇవి గిఫ్ట్స్ గిఫ్ట్ గిఫ్ట్స్ బెల్ట్స్ బెల్ట్స్ స్టార్ స్టార్ పక్కన గోల్ గోల్ ఫ్రెండ్స్ మావోలే చెప్పిన వెంట్రు అండ్ ఇచ్చేసారా ఇది పెద్ద బెల్ ఇది లైట్ సెట్టింగ్స్తో పెట్టేశారు పెద్ద బెల్ అండ్ ఇంక చూపిస్తా శాంటా శాంటా అండ్ ఇక్కడ బెలూన్స్ దిస్ ఈజ్ అవర్ క్రిస్మస్ ట్రీ ఫ్రెండ్స్ ఈ క్రిస్మస్కి నేనైతే మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను క్రిస్మస్కి బోల్డ్ వీడియోస్ కూడా వస్తాయి మా ఫ్యామిలీ అందరూ వస్తారు మా ఇంటికి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి సో అమ్మమ్మని అందరినీ పరిచయం అయితే చేస్తాను చూపిస్తాను మా ఫ్యామిలీ ఎవరెవరు అందరినీ చూపిస్తాను మేము సెలబ్రేట్ చేసుకున్నది మేము ఎలా కుక్ చేస్తాం మేము ఏం ఫుడ్ కోసం అండ్ కేక్ వ్లాగ్ కూడా పెండింగ్ ఉంది ఫ్రెండ్ ఉండిపోయింది ఆ కేక్ కూడా తయారు చేయాలి టైం ఉండట్లేదు అసలు అస్సలు ఖాళీ ఉండట్లేదు కూడా అందుకనే కేక్ వ్లాగ్ చేస్తాను అండ్ ఇప్పుడు చూస్తారా టైం ఎంతో నేను ఇప్పుడు నైట్ అయింది 11:59 టైం ఇప్పుడు అసలు ఖాళీ ఉండట్లేదు అందుకని ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళి వచ్చాను ఇంకా పడుకోపోవాలి అని అనుకున్నాను సరేలే ఇంకా వ్లాగ్స్ కూడా చేయట్లేదు కదా అని ఇప్పుడైతే నేను కరెక్ట్ క్రిస్మస్ ట్రీ తయారు చేస్తున్నారు
రోజు ఎలుగు పడుకుంటప్పుడు 1-2 అవుతుంది కాబట్టి ఇంకా నేను చేద్దాము మాట్లాడదామని చెప్పి నేను మేము ముందుకు వచ్చాను. సో మా బ్లాగ్స్ అన్ని చూడండి, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేస్తే మమ్మల్ని క్షమించండి. ఏమైనా తప్పుగా మేము మాట్లాడినా లేదంటే నేను తప్పుగా ఏమైనా చెప్పినా నాకు తెలియదు, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏమైనా తప్పులుగా మాట్లాడితే కూడా నన్ను క్షమించండి. అండ్ మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. నేను మీకు చెప్పాను అందరికీ నాకు 1K సబ్స్క్రైబర్స్ వస్తే నేను మీ అందరికీ ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తానని. సో అది కూడా మీకు వద్దని అనుకుంటే ఇంకా నేను ఏం చేయను. ఒకవేళ మీకు ఆ 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఆ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తానన్నాను కదా, ఆ పర్సన్ మీకు చూడాలనుకుంటే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే వెళ్ళి. ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా డిన్నర్ అవుతూ అవుతుంది. ఇక్కడ నికేష్ అండ్ బెలూన్స్ పెట్టాం అండ్ మా మమ్మీ నాకు తినిపిస్తున్నారు టిఫిన్. ఇప్పుడు తెలిసిన అసలు ఓపికే ఉండట్లేదు, ఇంట్లో కూడా కుక్ చేసుకోవట్లేదు. టిఫిన్స్ బయట నుంచి తెప్పించి ఇంకా ఈరోజుకి ఇలా పడుకుని పోతాం. రేపు సండే, ఈరోజు సాటర్డే బ్లాగ్, ఈరోజు సాటర్డే నైట్ చేస్తున్నాను బ్లాగ్. మరి ఇది ఎప్పుడు నేను ఎడిట్ చేసి ఇంకా ఎప్పుడు నేను పోస్ట్ చేస్తానో నాకైతే తెలీదు. సో నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఫ్రెండ్స్. ఒక షేర్, బాయ్.